హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాం. జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్. దీనిలో క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేసేటటువంటి ఒప్పందంపై నెహ్రూ, మహారాజా హరిసింగ్లు ఏ సంవత్సరంలో సంతకాలు చేశారు? ఓకే, జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేసే ఒప్పందంపై నెహ్రూ ఇంకా మహారాజా హరిసింగ్లు వీరు ఏ సంవత్సరంలో సంతకాలను చేశారు? ఆన్సర్, 1947 సంవత్సరం అక్టోబర్ నెల 26వ తేదీన సంతకాలను చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విలీన ఒప్పందం ప్రకారం ఏ అంశాలు భారత పార్లమెంటు పరిధిలోకి వస్తాయి? ఆన్సర్, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ అనే అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్ బి రాష్ట్రాల పరిపాలన గురించి వివరించేటటువంటి 238వ ప్రకరణను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? పార్ట్ బి రాష్ట్రాల పరిపాలన గురించి వివరించేటటువంటి 238వ ప్రకరణను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? ఆన్సర్, 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్కే ప్రత్యేకమైనటువంటి 370 ఆర్టికల్ను ఎవరు రూపొందించారు? జమ్మూ కాశ్మీర్కే ప్రత్యేకమైనటువంటి 370 ఆర్టికల్ను గోపాలస్వామి అయ్యంగారు వీరు రూపొందించారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 370ని ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్, 1949 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 370 ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారు? ఆన్సర్, 21వ భాగంలో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ ఏ కేటగిరీ రాష్ట్రంగా ఉండేది? మౌలిక రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఏ కేటగిరీ రాష్ట్రంగా ఉండేది? ఆన్సర్, పార్ట్ బి కేటగిరీ రాష్ట్రంగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగంలోని ఏ భాగం వర్తించదు? ఆన్సర్, 6వ భాగం అనేది వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, సదర్ ఈ రియాసత్ అనగా ఏమిటి? సదర్ ఈ రియాసత్ అనగా ఏంటంటే రాజ్యాధినేత. నెక్స్ట్ క్వశ్చన్, సదర్ ఈ రియాసత్ను తర్వాత ఎలా మార్చారు? ఆన్సర్, గవర్నర్గా మార్చారు. ఓకే, సదర్ ఈ రియాసత్ అనగా రాజ్యాధినేత, అయితే సదర్ ఈ రియాసత్ను తర్వాత ఎలా మార్చారంటే గవర్నర్గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్కు చివరి సదర్ ఈ రియాసత్ ఎవరు? ఆన్సర్, మహారాజా కరణ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా గవర్నర్ పాలనను ఎప్పుడు విధించారు? ఆన్సర్, 1977 సంవత్సరం మార్చి నెల 27వ తేదీన విధించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో రద్దు చేసినటువంటి ఏ ప్రాథమిక హక్కు జమ్మూ కాశ్మీర్లో కొనసాగింది? ఓకే, ఇండియాలో రద్దు చేసినటువంటి ఆస్తి హక్కు అనేది, ఇది ప్రాథమిక హక్కు, ఆస్తి హక్కు అనే ఈ ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఇది జమ్మూ కాశ్మీర్లో కొనసాగింది. ఓకే, ఆర్టికల్ 31 ఆస్తి హక్కు అనేది జమ్మూ కాశ్మీర్లో కొనసాగింది. ఇది ఇండియాలో మాత్రం రద్దు చేసినటువంటి ప్రాథమిక హక్కు.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి చేసిన సవరణలు జమ్మూ కాశ్మీర్కు వర్తించాలంటే రాష్ట్రపతి ఏ నిబంధన ప్రకారం ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి? ఆన్సర్, ఆర్టికల్ 371 అనేటటువంటి ఆదేశాన్ని, అంటే 1 అనేటటువంటి నిబంధన ప్రకారం ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి. ఆర్టికల్ 371 అనే నిబంధన ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకతలు ఏమిటి? ఆన్సర్, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు అవేంటంటే, విదేశీ వ్యవహారాలు, సమాచార రక్షణ శాఖలకు సంబంధించినటువంటి చట్టాలు మినహా ఇతర, అంటే చట్టాలు మినహా ఇతర విషయాలలో జమ్మూ కాశ్మీర్కు వర్తించేలా పార్లమెంటు చట్టాలు తెస్తే దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370 పేర్కొన్న నిబంధనల అమలు కోసం రాష్ట్రపతి రాజ్యాంగ ఆదేశాన్ని ఏ సంవత్సరంలో విడుదల చేశారు? రాజ్యాంగ ఆదేశాన్ని 1950 సంవత్సరంలో విడుదల చేశారు. ఆన్సర్, 1950 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇంకా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తమ భవిష్యత్తు సంబంధాల కోసం 1952 సంవత్సరంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏమిటి? ఆన్సర్, ఢిల్లీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో రాష్ట్రంగా కొనసాగేందుకు ఎప్పుడు అంగీకరించింది? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో రాష్ట్రంగా కొనసాగేందుకు ఎప్పుడు అంగీకరించింది? ఆన్సర్, 1954 సంవత్సరంలో అంగీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నెహ్రూ సూచనల మేరకు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధన ఏమిటి? ఆన్సర్, 35A అనేటటువంటి నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, 1954 సంవత్సరం మే నెల 14 తేదీన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరిచినటువంటి 35A నిబంధన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్, జమ్మూ కాశ్మీర్లో స్థానికుల గుర్తింపు హక్కులకు సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటి ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఓకే, జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం అనేది 1951 సంవత్సరం అక్టోబర్ నెల 31 తేదీన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? ప్రత్యేక రాజ్యాంగాన్ని 1956 నవంబర్ నెల 17 తేదీన ఆమోదించారు. అదే రోజు రాజ్యాంగ సభను రద్దు చేశారు. ఓకే, ప్రత్యేక రాజ్యాంగాన్ని 1956 సంవత్సరం నవంబర్ 17 తేదీన ఆమోదించారు, అదే రోజున రాజ్యాంగ సభను కూడా రద్దు చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో నూతన రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్, 1957 సంవత్సరం జనవరి 26 తేదీ నుంచి అమలులోకి వచ్చింది. 1957 జనవరి 26 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ప్రత్యేక జెండా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏమిటి? ఓకే, ఇండియాలో ప్రత్యేక రాజ్యాంగం ఇంకా ప్రత్యేక జెండా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం అదేంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఇండియాలో ప్రత్యేక రాజ్యాంగం అనేది ఇంకా ప్రత్యేక జెండా అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో
జమ్మూ యొక్క పాలకుడు ఎవరు? ఆన్సర్, మహారాజా కరణ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని భాగాలు షెడ్యూళ్ల సంఖ్య ఎంత? జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని భాగాలు షెడ్యూళ్ల సంఖ్య ఎంత అంటే 13 భాగాలు, 7 షెడ్యూళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్లో శాశ్వత నివాసితులు ఎవరు? ఓకే, ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్లో శాశ్వత నివాసితులు ఎవరు? ఆన్సర్, 1911 సంవత్సరానికి ముందు పుట్టినవారు. అదేవిధంగా 1954 సంవత్సరం మే 14 కంటే ముందు కాశ్మీర్లో 10 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వారు, లేదా 1954 సంవత్సరం మార్చి 1వ తేదీ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళి తిరిగి జమ్మూకు స్థిర నివాసం ఉండేందుకు వచ్చినవారు. ఓకే, దీన్ని మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్లో శాశ్వత నివాసితులు ఎవరు? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. దీని ఆన్సర్ ఏంటంటే 1911 సంవత్సరానికి ముందు పుట్టినవారు, ఇంకా 1954 సంవత్సరం మే 14వ తేదీ కంటే ముందు కాశ్మీర్లో 10 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వారు, లేదా 1954 సంవత్సరం మార్చి 1వ తేదీ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళి తిరిగి జమ్మూకు స్థిర నివాసం ఉండేందుకు వచ్చినటువంటి వారు, వీరు కాశ్మీర్లో శాశ్వత నివాసితులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 370 తాత్కాలికం కాదని, భారత రాజ్యాంగంలో శాశ్వత అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది? ఆన్సర్, ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ సంతోష్ గుప్తా కేసులో ఈ విధంగా తీర్పును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో పాకిస్తాన్ భారత్లో మారణ హోమం సృష్టించడానికి పన్నాగాలు రచించడంతో ఇరు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం జరిగింది? ఆన్సర్, 1965 సంవత్సరంలో యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధ ట్యాంకులు వినియోగించినటువంటి యుద్ధం ఏమిటి? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధ ట్యాంకులు వినియోగించిన యుద్ధం ఏంటంటే ఇండియా పాక్ యుద్ధం 1965 సంవత్సరంలో జరిగినటువంటి ఈ యుద్ధంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా రష్యాల దౌత్యపర జోక్యంతో నిలిచిన భారత్ పాక్ యుద్ధం అనంతరం అమల్లోకి వచ్చినటువంటి ఒప్పందం ఏమిటి? ఓకే, అమెరికా రష్యాల దౌత్యపర జోక్యంతో నిలిచిన భారత్ పాక్ యుద్ధం అనంతరం అమల్లోకి వచ్చిన ఒప్పందం ఏంటంటే తాష్కెంటు డిక్లరేషన్ అనేటటువంటి ఒప్పందం.